హలో ఐపెన్స్ ఎలానో మీరు బాగున్నారనుకుంటాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఆ డ్రామా అయిపోయాక ఇంకో డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు చెప్పాను కదా. అది ఎడిటింగ్ చేస్తుంటే నాకు కాపీ రైట్ వస్తుంది, దానివల్ల నేను ఇంకా నేను ఆ డ్రామాని ఎడిటింగ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ కాపీ రైట్ వస్తుంది. ఇంకా నేను ఒక డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అదే ఎలర్జీ బాయ్ అని, అది ఆ డ్రామా ఉంది కదా, ఆ డ్రామాని ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు ఎవరు. అది అప్లోడ్ చేశాక మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ డ్రామా అయిపోయి ఇంకో డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది కాపీ రైట్ వస్తుంది, దానివల్ల ఇది షార్ట్ వీడియో పెడుతున్నాను. మీరు నిజంగా మీరు అడిగారు కాబట్టి నేను ఆ డ్రామా ఎడిటింగ్ కూడా చేశాను, కానీ నాకు కాపీ రైట్ వస్తుంది అందుకనే ఈ వీడియో పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ డ్రామా గురించి మాట్లాడుకుంటాం. మన హీరో ఉన్నాడు కదా, ఇంకో అమ్మాయిని ప్రేమిస్తారు, మన హీరోని కూడా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండ్ అయిపోయి ఉంటుంది. ఇంకా కొన్న మన హీరో ఉన్నాడు కదా, తన బేబీ కోసం అని ఇంకా హీరోని పెళ్లి చేసుకుంటాడు. అసలు వీడియో ఎలా ఉంటుంది, ఏంటి స్టోరీ అని మనం వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. సరేనా, ఇది ఓన్లీ షార్ట్ వీడియో, ఓకేనా? డ్రామా స్టార్టింగ్లో మన హీరో హీరోని ఇద్దరు ఒక బెడ్ మీద కనపడుతుంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా, ఇంకా హీరోని చూసి ఇంకా లేచి ఆడుస్తూ ఉంటాడు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నా గర్ల్ ఫ్రెండ్ ఏది అని అంటూ ఉంటాడు. హీరోనికి గుర్తు వస్తుంటుంది తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా, హీరోనికి ఎక్కువగా డ్రింక్ తాగిపించి ఉంటుంది. ఇంకా అవకుండా తనకి రూమ్ కార్డు ఇచ్చింది ఎవరితో కాదు, మన హీరోదే. ఇంకా హీరోని ఆలోచిస్తుంటుంది తన బాయ్ ఫ్రెండ్ది నాకు రూమ్ కార్డు ఇచ్చింది, ఇంకా నాకు సెట్ చేసిందని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా వన్ నైట్ స్టాండ్ అని, ఇంకా హీరోనికి డబ్బులు ఇస్తుంటాడు తీసుకోమని. ఇంకా హీరోని ఏంది కదా నాకు డబ్బులు ఏమీ వద్దని ఇంకా చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుంది. టీవీలో హీరోనిది న్యూస్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఇదంతా చూసి తను చాలా కోపం పడుతూ ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ మమ్మీని తిడుతూ ఉంటుంది. హీరోని వచ్చి అంటూ ఉంటుంది మా అమ్మని ఎందుకు తిడుతున్నాను అంటూ ఉంటుంది. ఏం కాకుండా హీరోని వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది ఇంటి పరువు అంతా తీసేసావు, మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా, హీరోని సైడ్ మాట్లాడుతుంటుంది. హీరోని వాళ్ళ అమ్మమ్మకి మాత్రం చాలా కోపం వస్తుంటుంది, ఇంకా నువ్వు నాకు మాట ఎదురు చెప్తావా అని ఇంకా హీరోని వాళ్ళ అమ్మని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోని ఏంది కదా అడ్డంగా వెళ్ళింటుంది, ఇంకా వాళ్ళ అమ్మ తినాల్సిన దెబ్బలన్నీ హీరోని తిని ఉంటుంది. నెక్స్ట్ రోజు ఇంకా హీరోని ఆఫీస్లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా కాకుండా మేనేజర్ వచ్చి చెప్తూ ఉంటుంది ప్రెసిడెంట్ వస్తున్నాడు, అది కాకుండా ఏమీ ప్రాబ్లం ఉండకూడదని చెప్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఎవరో కాదు మన హీరోనే, మన హీరో ఉన్నాడు కదా ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మన హీరోనే ఉంది కదా, తెలియకుండా హీరోకి డ్యాష్ ఇచ్చింటుంది, ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు రూమ్లోకి, ఇంకా తన సోఫా మీద పడుకోబెట్టి ఉంటాడు. ఇంకా హీరో చెప్తుంటాడు నా ఫ్యామిలీ డాటర్ని పిల్లని అంటూ ఉంటాడు. ఇంకా డాటర్ ఉంటారు కదా చెక్అప్ చెప్తూ చెక్అప్ చేస్తూ ఉంటాడు, అప్పుడు హీరో అలా ఉంది కదా వచ్చింటుంది, ఎందుకంటే హీరోనే ఉంది కదా ప్రెగ్నెంట్ అని తెలిసి ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ డాటర్ చెప్పి ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా హీరోతో చెప్తూ ఉంటుంది హీరోని పెళ్లి చేసుకోమని అంటూ ఉంటుంది, కానీ హీరో మాత్రం నేను చేసుకోను, అది కాకుండా అమ్మాయి ఎవరో కూడా తెలీదు, నేను తనని ప్రేమించిన ప్రేమ లేకుండా మ్యారేజ్ ఎలా చేసుకోనని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఇంకా తను ఏమేమి మాట చెప్పదు, ఏం కాకుండా హీరో అన్నాడు కదా వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా కళ్ళు తెరిచి ఉంటుంది, హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా హీరోని దగ్గరకు వచ్చి హీరోని గురించి అడుగుతూ ఉంటుంది. ఇంకా హీరోనికి అర్థం కావట్లేదు తన గురించి ఎందుకు అడుగుతున్నాడని. ఇంకా హీరోని ఉంది కదా ఆఫీస్కి వెళ్ళిపోయి తను వర్క్ చేసుకుంటుంది, ఇంకా మిగతా వర్కర్స్ ఉంటాడు కదా ప్రెసిడెంట్కి తినకి ఏమిటి రిలేషన్షిప్ అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా అదంతా వింటుంది, ఇంకా హీరో ఉంటాడు కదా అప్పుడే వచ్చి హీరోని తీసుకొని వెళ్తూ ఉంటాడు, అంటే తన సూపర్ హీరో ఉంటుంది కదా అక్కడికి తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా వాళ్ళ అమ్మమ్మకి చెప్తుండ్రు ఇదిగో నేను తీసుకొని వచ్చానని అంటూ ఉంటాడు. హీరో అమ్మమ్మ ఉంది కదా ఇంకా హీరోనితో అంటూ ఉంటుంది, ఇప్పుడు ఏం జరిగిందో అది మొత్తం మర్చిపోద్దాము, అది కాకుండా మీ ఇద్దరికి నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, మీరు కూడా కొత్తగా మీ లైఫ్ నుంచి స్టార్ట్ చేయండి అంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది నువ్వు ప్రెగ్నెంట్తో ఉండవు, నీకు కేరింగ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండని హీరోనితో అంటూ ఉంటుంది. ఇంకా హీరో హీరోని ఇద్దరు లంచ్ చేస్తుంటాడు. ఇంకా కొన్న హీరోని ఏంది కదా ఆయిల్ ఫుడ్ చూసుకొని చూసి ఇంకా ఎక్కువగా తింటూ ఉంటుంది. ఇంకా హీరోని తింటున్నప్పుడు
ఈడో అంటూ ఉంటాడు. ఇది మూడోసారి అని అంటూ ఉంటాడు. ఈడోని అంటూ ఉంటుంది, అయితే నేను తింటున్నప్పుడు నువ్వు చూస్తున్నావా అని అంటూ ఉంటుంది. ఈడో అంటుంటాడు, అది కాదు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు, ఇలాంటి ఫుడ్స్ తినకూడదు, హెల్దీ ఫుడ్ తిను అని ఇంకా ఈరోనికి సూప్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఈరోనిక్ కదా ఆ సూప్ తాగుతూ ఉంటుంది. అప్పుడు ఈరోనికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింటుంది. ఇంకా ఈరోనింది కదా ఫోన్ ఎత్తకుండా కట్టేసి ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు, ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎవరు ఫోన్ చేశారని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోనే అంటుంది, ఎవరో లోన్ వాళ్ళు అందుకునే ఫోన్ చేశారు, అందుకునే నేను మామూలుగా కట్టేశాను, ఎప్పుడు తింటూ ఉంటాడని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో కూడా లైట్గా తీసుకుని ఉంటాడు. ఇంకా ఒక డాక్టర్ ఉంటాడు కదా ఈరోని చెకప్ చేస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు, బేబీ చాలా హెల్దీగా ఉందని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో అన్నాడు కదా ఈరోని దగ్గరికి వచ్చి స్టమక్ దగ్గర బేబీ ఎలా ఉందని చూస్తూ ఉంటాడు. ఇంకా ఈరో అన్నాడు కదా బేబీ సౌండ్ విని ఇంకా ఫాదర్ లాగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మ ఉంది కదా ఇంకా ఈరోనితో అంటూ ఉంటుంది, నేను పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడానికి వస్తానని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని అంటుంది, వద్దమ్మమ్మ అది కాకుండా నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి నేను ఈ విషయం చెప్తానని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది, సరే అయితే నీతో పాటు నీ పియ్యని కూడా తీసుకుని వెళ్ళి ఇప్పటి నుంచి నీతోనే ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని కూడా సరే అంటూ ఉంటుంది. ఈరోనింది కదా తన ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంకా వాళ్ళ పియ్య ఉంది కదా ఇంకా గిఫ్ట్స్ తీసుకొని వచ్చి ఈరోని వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఈరోని బాగా తిడుతూ ఉంటుంది, అంటే తిడుతూ ఉంటుంది. ఇంకాకుండా ఈరోని వాళ్ళ పియ్య ఉంది కదా ఈ మాటలు అన్నీ వింటూ ఇంకాకుండా ఈరోకి ఫోన్ చేసి ఉంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం వింటూ ఉంటుంది. ఈరోని వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది, నీకు తెలుసా మీ సిస్టర్ చూడు ఎంత పర్సన్ రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందో నువ్వు ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది, నీకు తెలుసా నేను ఎంత రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నాను, ఫేస్కి ఎవరైనా అబ్బాయిలు పడతారా అని ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా ఫోన్లో ఇదంతా మాటలు విని తనకు చాలా కోపం వచ్చింటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా అక్కడికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈరోని వాళ్ళ సిస్టర్ని ప్రేమించింది అన్నది కదా ఒక పర్సన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా తీసుకొని వచ్చి ఉంటాడు. ఈరోని వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఇంకా వాళ్ళు రాగానే చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళతోటి అప్పుడు ఒక పర్సన్ వచ్చి చెప్తూ ఉంటాడు, ఓ మీ మనవరాలు చాలా మంచివేది, అది కాకుండా గుడ్ పర్సన్ని సెలెక్షన్ చేసుకుందని అంటూ ఉంటుంది. ఈరోని వాళ్ళ అమ్మమ్మ అనుకుంటుంది చిన్న కూతురిని గురించి మాట్లాడుతున్నాడులేని అనుకుంటుంటుంది. ఇంకా ఆ పర్సన్ అంటుంటే నేను చిన్న కూతురిని గురించి కాదు పెద్ద కూతురిని గురించి మాట్లాడుతున్నానని అంటుంటుంది. ఇంకా ఈరోని వాళ్ళ సిస్టర్ మాత్రం ఈ మాటలు విని తను షాక్ అయిపోయి బయట, అసలు మా అక్క ఎలాంటి పర్సన్ ప్రేమించింది, అది కాకుండా అతను ఓల్డ్ పర్సన్గా ఉంటాడు, అసలు అందంగా ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా బయట ఈరో కోసం వెయిట్ చేస్తుంది. ఈరో అన్నాడు కదా కాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వేసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా ఈరో కాళ్ళ నుంచి దిగుతున్నప్పుడు ఈరో చాలా అందంగా ఉంటాడు. ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఇంకా తనని చూస్తే ఇంకా అలానే చూస్తుంటుంది నోరు తెరుచుకొని. ఇంకా ఈరో అన్నాడు కదా ఆ మొత్తం డబ్బులు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. ఈరోని వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా డబ్బులన్నీ చూడగానే ఇంకా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంటుంది. ఇంకా కూడా తను చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుంది. ఇంకా కూడా తనకి ఏమీ కనబడలేదు, డబ్బులు ముందున్నాయి కదా ఇంకా అవే కనబడుతుంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా ఈరోని చేయి పట్టుకుని ఉంటాడు, ఈరోని ఉంది కదా తను చేయి వదిలేస్తుంటుంది. ఇంకా కూడా దూరం నుంచి ఈరోని వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఇదంతా చూస్తుంటుంది. ఈరో అన్నాడు కదా తను చేయి పట్టుకొని ఉంటాడు ఈరోనిది. ఇంకా కూడా మన ఈరో ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ ఈరోని వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు, నేను ఈరోని బయటికి తీసుకుని వెళ్ళి మేము ఇద్దరు సెపరేట్గా మాట్లాడుకోవాలనుకుంటున్నామని అంటూ ఉంటాడు. ఈరోని వాళ్ళ అమ్మ అంటుంది, తీసుకుని వెళ్ళు ఎలాగైనా నీ వైఫే కదా అవుతుంది తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా ఈరోని బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటూ ఉంటుంది, నన్ను ఎందుకు నువ్వు బయటికి తీసుకుని వచ్చో చెప్పని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటే నువ్వు ఎందుకు అంత నర్వస్ అవుతున్నావు, అది కాకుండా బేబీకి మంచిది కాదని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటుంది, లేదు నేను ఏమి నర్వస్ అవ్వట్లేదని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా ఈరోని దగ్గర బ్యాచిలర్ చూసి ఇది ఎవరు ఇచ్చారని అడుగుతూ ఉంటాడు. ఈరోని అంటుంది, నీకు ఇవేం చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. ఈరో అంటూ ఉంటాడు, నువ్వు నా వైఫ్ అది గుర్తుంచుకొని అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు ఈరోని ఈరోజు మ్యారేజ్ డే వచ్చేసి ఇంకా ఈరోని ఉంది కదా తయారవుతుంటుంది, కానీ ఈరోనికి మాత్రం మ్యారేజ్ అసలు ఇష్టం లేదు. ఇంకా వేరే సైడ్ ఈరో అన్నాడు కదా తను కూడా తయారవుతూ ఉంటాడు ఇంకా చాలా హ్యాపీగా. అప్పుడే మ్యారేజ్ చోటికి ఈరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా తను వచ్చి ఉంటుంది.
ఇరోలా గోల్ ఫ్రెండ్ ఉంది కదా, ఇరుని దగ్గరకు వచ్చి ఇరుని చెప్ప దెబ్బ కొట్టింటుంది. ఇంకాకుండా ఇరోలా గోల్ ఫ్రెండ్ ఇరుణ్ణి అడుగుతూ ఉంటుంది, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని అంటుంది, నేనే నిన్ను అడగాల్సింది, అసలు నువ్వు ఆ రోజు రూమ్ తాళాలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాకుండా నీ బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఇచ్చావని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో వాళ్ళ గోల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నేను ఏదో ఎక్కువగా డ్రింక్ చేశాను అందుకనే అలా ఇచ్చానని అంటూ ఉంటుంది. ప్లీజ్ నువ్వు ఇలాంటి తప్పు చేయకో, అది కాకుండా నీ బాయ్ ఫ్రెండ్ గురించి ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు తనని మోసం చేయకని అంటూ ఉంటుంది. ఇంకా ఇరునేంది కదా, ఏం చేయలేదు, అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఇరునేంది కదా తన మాటల్లోనే ఇంకా నమ్ముతూ ఉంటుంది. ఇంకా ఉన్న ఇరవల గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా నీ బాయ్ ఫ్రెండ్ని, నువ్వు ఈ పెళ్ళి వదిలి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరునేంది కదా, ఏం చేయలేదు, అర్థం కాక ఇంకా తను చెప్పింది కరెక్ట్ కదా అని ఇంకా ఇరుని పెళ్లి నుంచి పారిపోతుంటుంది. ఇంకా ఒక బాడీ గార్డ్స్ ఉంటాడు కదా, ఇరుని పట్టుకొని ఉంటాడు. ఇరుని అంటుంది, మీరు ఎవరైనా నా దగ్గరకు వచ్చారనుకో నేను నాకు హర్ట్ చేసుకుంటానని అంటూ ఉంటుంది. ఇంకా బాడీ గార్డ్స్ ఉంటారు కదా, ఇరునిని వదిలేసి ఉంటాడు. ఇరో ఉంటాడు కదా ఇరుని దగ్గరికి వచ్చి ఇంకా లెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇరుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, కాల్లో నుంచి వస్తూ ఉంటాడు. ఇంకా ఇరుని ఏంది కదా తన బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడని ఇంకా తను వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి ఒక విషయం తెలిసింటుంది, ఇరో అన్నాడు కదా తన బాయ్ ఫ్రెండ్ పిలిచాడని. ఇంకా ఇరుని ఏంది కదా ఇరో వైపు చూస్తుంటుంది, ఇరో అన్నాడు కదా ఇరుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఎంత డబ్బులు కావాలంటే చెప్పు అంత ఇస్తాను, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ని నాకు ఇచ్చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా నేను లొంగన ఉన్న లవ్ అంటే నా లవ్ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో అన్నాడు కదా తన మాటలు ఏమీ నమ్మరు, ఇంకా కూడా తన బాడీ గార్డ్ తోటి ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఉంటాడు. ఇది మొత్తం 5 కోట్లు, నీకు కావాలంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, డబ్బులు అన్నీ చూసి కానీ ఇంకా తనకి డబ్బుల వైపు మనసు వస్తుంటుంది. ఇంకా డబ్బుల దగ్గరికి వెళ్ళి ఇంకా మొత్తం చూసుకుంటుంటాడు. ఇంకా ఇరుని అంటుంది, మనకి ఈ డబ్బులు అవసరం లేదు, మనం ఇద్దరం లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటామని అంటూ ఉంటుంది. ఇంకా కొన్ని ఇరుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం డబ్బుల వైపు అలానే చూస్తుంటాడు. ఇంకా ఇరుని అంటుంది, నువ్వు ఇచ్చిన బ్రాస్లెట్ ఉంది కదా, నేను ఇప్పుడు కూడా వేసుకున్నాను, నేను ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నానని అంటుంటుంది. ఇంకా ఇరుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటుంటాడు, లేదు అది కాకుండా ఇప్పుడు నీ హస్బెండ్ ఉన్నాడు కదా, నేను చాలా బాగా చూసుకుంటాను నాకంటేనే అంటూ ఉంటాడు. ఇంకా కొన్ని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మొత్తం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఇదంతా చూసి షాక్ అయిపోయింది. ఇంకా ఇరుని ఎందుకు కదా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇరో అంటాడు కదా తను పట్టుకొని ఉంటాడు. ఇంకా ఇరుని ఎందుకు కదా తన బాయ్ ఫ్రెండ్ ఇలా మోసం చేశాడని తన బాయ్ ఫ్రెండ్ మీద చాలా కోపం వస్తుంటుంది. ఇరోల గర్ల్ ఫ్రెండ్ కదా తను ఇరో దగ్గరకు వస్తుంటుంది. అప్పుడు బాడీ గార్డ్ వచ్చి ఇంకా తనని ఆపేసి ఉంటాడు. ఇరోల గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, తన గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇంకో బాడీ గార్డ్ చెప్తుంటాడు, మా బాస్ మిమ్మల్ని చూడాలనుకుంటలేదు, మిమ్మల్ని రివర్స్లో ఒక పంపించమని చెప్పారని అంటూ ఉంటుంది. ఇంకా బాడీ గార్డ్ ఉంటాడు కదా తను పట్టుకొని బయటికి పంపించేస్తుంటాడు. ఇంకా వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఒక ఇరునింది కదా చాలా బాధగా ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు, నాకు ప్రేమ దొరకలేదు, నా బేబీకైనా వాళ్ళ డాడీ తొడుగుతారని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరిది ఏం ఫస్ట్ నైట్ ఇరుని ఉంది కదా చాలా సాడ్గా కూర్చుని ఉండేది. ఇంకా ఇరో అన్నాడు కదా టవల్ కట్టుకొని వచ్చి ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఇరో వైపు చూస్తుంటుంది. ఇంకా కొన్న ఇరో అన్నాడు కదా తన టవల్ కింద పడిపోయి ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా కళ్ళు మూసేసుకుంటు ప్లీజ్ నన్ను ఏమీ చేయొద్దని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా స్మైల్ చేస్తూ తను టవల్ కట్టుకుని ఉంటాడు. ఇంకా కొన్న ఇరో అంటూ ఉంటాడు, నేను బెడ్ సోఫా మీద పడుకుంటాను, మంచం మీద పడుకొని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఇంకా సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా పిఏకి చెప్తూ ఉంటుంది, నేను జాబ్ చేయాలనుకుంటున్నానే వెళ్తానని అంటుంటుంది. ఇంకా పిఏ అంటుంటుంది, బాస్ మిమ్మల్ని పని చేయొద్దని చెప్పాడు, అది కాకుండా డెలివరీ అయ్యే వరకు అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా చాలా సాడ్గా కూర్చుంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా వచ్చి స్మైల్ చేస్తుంటాడు ఇరుని దగ్గరికి వచ్చి. ఇంకా ఇరుని ఉంది కదా చూస్తుంటుంది. ఇంకా ఇరో వచ్చి అంటూ ఉంటాడు, నాకు తెలిసింది నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. అయితే నువ్వు జాబ్ చేయాలనుకుంటాను నన్ను అడుక్కొని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, నేను అడగను నిన్ను అని అంటుంటుంది. ఇంకా ఇరో ఉన్నాడు కదా తను ఇరుని ఐడి కార్డ్ చూపిస్తుంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా తీసుకుందాం అనుకుంటే ఇరో దూరం నుంచి తీసుకుంటూ ఉంటాడు, దూరం పెట్టేస్తుంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఐడి కార్డ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా తీసుకుంటున్నప్పుడు ఇరుని ఉంది కదా ఇరో పైన పడిపోయి ఉంటుంది. ఇంకా ఇరో ఇరుని అంత దగ్గరగా ఉండడం చూసి ఇంకా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా కాకుండా వాళ్ళిద్దరు దూరంగా కూర్చొని ఇంకా కూర్చొని ఉంటాడు. ఇంకా ఇరో ఉన్నాడు కదా ఇరుని దగ్గరకు వస్తుంటాడు. ఇంకా ఇరుని ఎందుకు కదా జరుగుతుంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా మళ్ళీ దగ్గరకు వస్తుంటాడు. ఇంకా ఫాస్ట్గా వచ్చి ఇరుని మెడలోనే ఐడి కార్డు వేసేసి ఇంకా కాకుండా వెళ్ళిపోయి ఉంటాడు.
నెక్స్ట్ మార్నింగ్ ఇరునే ఉంది కదా ఆఫీస్కి వచ్చి ఉంటుంది. ఇంకా కొన్ని ఆఫీస్లో వాళ్ళందరూ ఉంటాడు కదా ఇరునే గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇరునే ఉంది కదా ఇదంతా వింటూ ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా పర్సనల్ పిఏ లాగా పెట్టేసి ఉంటాడు ఇరునిని. ఇంకా ఇరునే ఉంది కదా ఇరో ఇచ్చిన వర్క్ అంతా మొత్తం చేస్తూ ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా చూస్తూ ఉంటాడు. ఇంకా కొన్న పిఏ ఉంది కదా ఇరుని పిఏ. ఇంకా కొన్ని తను వచ్చి ఇంకా ఇరునికి కాఫీ ఇస్తుంటుంది. ఇరో అంటుంటాడు తనకి కాఫీ వద్దు పాలు అని అంటూ ఉంటాడు. ఇంకా తను వెళ్ళి పాలు తెచ్చి ఉంటుంది. ఇంకా ఇరుని అంటుంది నాకు పాలు ఇష్టం ఉండదని అంటుంటుంది. ఇరో అంటుంటాడు నువ్వు పాలు తాగిపోతే నేను నా చేతులతో తాగిపిస్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని మాత్రం ఇరో భయంతో ఇంకా పాలు మొత్తం తాగేసి ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా తను వర్క్ చూసి ఇంకా చాలా బాగుంది నీ వర్క్ చాలా సూపర్గా చేస్తున్నావు అని ఇంకా నీకు ఏమేమి వచ్చాయని ఇరుని దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కళ్ళతోటి అలానే చూసుకుంటాడు. అప్పుడు మధ్యలో పిఏ వచ్చి ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా వాళ్ళ పిఏని చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు ఇరుని ఉంది కదా రూమ్లో నుంచి బయటకు వచ్చి ఉంటుంది. ఇంకా మేనేజర్ ఉంది కదా ఇరుని బాగా తిడుతూ ఉంటుంది. తను అంటూ ఉంటుంది బాస్ తోటి వన్ నైట్ స్టాండ్ చేసినందుకు నువ్వు తన వైఫ్ అయిపోయేంటి అదేమీ కాదు తన మనసులో ఎప్పుడు నువ్వు ఉండవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇరుని వాళ్ళ పిఏ వచ్చి ఇరుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా కూడా మేనేజర్ అంటూ ఉంటుంది దీని గురించి ఇది ఏమనుకుంటుందని ఇరుని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా వేరే కంపెనీ తోటి ఇంకా మీటింగ్ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇరుని కూడా వచ్చింటుంది ఎందుకంటే ఇరో అన్నాడు కదా ఇంకా డిన్నర్ చేయడానికి పిలిచింటాడు. ఇంకా కొన్న వేరే కంపెనీ లేడీ అంటూ ఉంటుంది మనం ఇద్దరం సెపరేట్గా డిన్నర్ చేద్దామని అన్నావు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటుంటాడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం కదా అది కాకుండా నాతో పాటు నా పిఏ కూడా ఉండాలని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ వేరే కంపెనీ లేడీ అంటూ ఉంటుంది అయితే ఇరుని డ్రింక్ చేయమని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని కదా డ్రింక్ చేస్తుంటుంది. ఇరో అన్నాడు కదా తన వైఫ్ని డ్రింక్ చేద్దామని చెప్తూ ఉంటాడు. ఇంకా ఇరో అన్నాడు కదా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇరునే ఉంది కదా ఇంకా ఇరుని అనుకుంటుంటుంది నా హస్బెండ్ నన్ను ఎంతగా కేరింగ్గా చేసుకుంటున్నాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ డిన్నర్ చేస్తున్నప్పుడు మేనేజర్ ఉన్నాడు కదా తను వచ్చి అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇంకా ఇరోకి మాత్రం చాలా కోపం వచ్చి ఇంకా ఇరుని వాళ్ళ పిఏకి చెప్తుంటుంది తనని పంపించేయమని. ఇంకా ఒక నా పిఏ ఉంది కదా బయటికి వచ్చేసి మేనేజర్ని వెళ్ళమని చెప్పింటుంది. ఇంకా మేనేజర్కి మాత్రం చాలా కోపం వస్తుంటుంది ఇరుని మీద. ఇంకా ఇరుని ఉంది కదా మీటింగ్లో నుంచి బయటకు వచ్చి ఉంటుంది. అప్పుడు మేనేజర్ ఉంటుంది కదా తను వచ్చి ఇరునిని బాగా తిడుతుంటుంది కానీ ఇరుని మాత్రం ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మేనేజర్ మాత్రం ఇరుని చేపట్టుకొని ఇంకా కొట్టడానికి చేయే తిట్టుంది. అప్పుడు ఇరో వచ్చి ఇంకా అక్కడ తనని అంటూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం ఉంటుంది నా వైఫ్ని తిట్టడానికి చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటాడు. నేను జాబ్ల నుంచి తీసేస్తున్నానని చెప్పి ఇరుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇరుని మాత్రం తన బేబీ కోసమే ఇలా చేశారని అనుకుంటూ ఉంటుంది ఇరుని. ఇంకా ఇరో మాత్రం మనసులో దీనికి ఎంత కూడా అర్థం కావట్లేదు నేను తనని లవ్ చేస్తున్నానని దీనికి ఎంత కూడా అర్థం కావట్లేదని హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరో హీరోని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు నువ్వు నాకు నేను నీకు హెల్ప్ చేశాను కదా అది కాకుండా నువ్వు నాకు ఏదైనా లాగా థ్యాంక్స్ చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని దగ్గరికి వచ్చి కిస్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మధ్యలోకి హీరోని వాళ్ళ పిగే ఉంటుంది కదా తను వచ్చి ఉంటుంది బాస్ అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో మాత్రం చాలా కోపంగా ఇంకా హీరోని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకాకుండా హీరోని మాత్రం తప్పించుకున్న బాబాయ్ పిఏ వాళ్ళని అనుకుంటూ ఉంటుంది. ఇంకా పిఏ మాత్రం పాపం నా వాళ్ళ మేడం తిట్టేసి బాస్ వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇరుని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాడు కదా ఇరుని పార్టీ అడుగుతుంటాడు పిఏ అయ్యావు కదా ప్లీజ్ మాకు పార్టీ ఇవ్వని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా వాళ్ళందరికీ పార్టీ ఇస్తుంటుంది. ఇంకా కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు అది కాకుండా బాస్ వాళ్ళ వైఫ్ అయ్యావు ఇంకా నువ్వు పిఏ కూడా అయ్యావు ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు హెల్ప్ కావాలంటే నువ్వు హెల్ప్ చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని వాళ్ళు అందరూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన హీరో వచ్చి ఇరుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఉంటాడు. ఇంకా కాకుండా ఇరుని అంటూ ఉంటుందని ఎందుకు తీసుకుని వచ్చావని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు నీకు బయట ఫుడ్ తినాలంటే చెప్పచ్చు కదా నేను ఇంట్లో చేసి పెడతానని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది అదేమి కాదు మా ఫ్రెండ్స్ పార్టీ అడిగాడు అందుకు నేను ఇస్తున్నానని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోని ఉంది కదా హీరో అన్నాడు కదా అప్పుడు చూస్తుంటాడు హీరోని చేతి దగ్గర అవును నీ రింగ్ ఏది అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది ఇది చాలా రిచ్ చాలా ప్రైస్ ఎక్కువ అందుకొని ఎక్కడైనా పోతుందని నేను అది వేరే చోట పెట్టానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా హీరోని వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు. సరే అయితే పద ఇంటికి అని ఇంకా హీరోని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు హీరో.
ఇరుని ఉంది కదా కిచెన్ రూమ్లో వర్క్ చేస్తుంటుంది. అప్పుడే ఇరు వచ్చి ఇరునికి చెప్తుంటాడు ఏమైనా హెల్ప్ చేయనా అని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది ఏమీ వద్దని అంటూ ఉంటుంది. ఇంకా తను కుకింగ్ చేస్తున్నప్పుడు ఒక బౌల్ కావాలి, ఇంకా తను అది తీసుకోవడానికి వెళ్తుంటుంది. కానీ తనకి అసలు అందట్లేదు. అప్పుడే మన హీరో వచ్చి ఇరునికి హెల్ప్ చేస్తుంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా తిరిగి చూసినప్పుడు హీరో ఉండుంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అంత దగ్గర ఉండడం చూసి ఇంకా ఇరుని మాత్రం చాలా నర్వస్ అవుతుంది. ఇంకా తొందరగా వెళ్ళిపోయి తనకి వంట చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో వచ్చి ఇంకా ఇరునికి బౌల్ ఇచ్చి ఉంటాడు. ఇంకా ఇరుని దగ్గర ఉంటుంటాడు. ఇంకా ఇరుని అంటుంది నువ్వు కిచెన్ రూమ్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు తొందరగా బయటికి వెళ్ళు నేను వంట చేస్తానని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని వంట చేసేసి ఇరోకి తీసుకుని వచ్చి ఉంటుంది. ఇంకా ఇరోకి పెడుతుంటుంది. ఇరోకి మాత్రం నూడిల్స్ అంతే అసలు ఇష్టం ఉండదు. కానీ ఇరుని అంత కష్టపడి చేసి ఉంటుంది కదా. ఇంకా ఇరో తింటూ ఉంటాడు. ఇంకా తింటున్నప్పుడు ఆ టేస్ట్ చాలా నచ్చి ఉంటుంది. ఇంకా మొత్తం తినేసి ఉంటాడు. ఇంకా ఇరుని గిన్నెలో ఉన్నది కూడా తింటూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు తింటున్నప్పుడు నూడిల్స్ ఇంకా ఒకటే ఉంటుంది. ఇంకా కాకుండా వాళ్ళిద్దరూ కిస్ చేసుకునే టైంలోకి అప్పుడే పిఏ వచ్చి ఉంటుంది. ఇంకా ఇరో అన్నాడు కదా పిఏని చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఎవరో అబ్బాయితోటి ఇంకా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇంకా కూడా తనతో హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఎవరో అబ్బా అని చూస్తే అది ఇరునే. ఇంకా ఇరుని ఉంది కదా ఇదంతా కళ ఇంకా ఫాస్ట్గా లేచి ఇంకా ఆలోచిస్తుంటుంది నాకేంటి ఇలా కళ వచ్చింది అతని గురించి ఎందుకు ఆలోచిస్తుంటే నేను ఖచ్చితంగా పిచ్చితానే అయిపోతానని అనుకుంటుంది. ఈరోజు ఇంట్లో నేను ఒక్కదానే ఉంటాను కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా చెట్లకి వాటర్ వేస్తుంటుంది. అప్పుడే మన ఇరో అంటాడు కదా వచ్చి ఉంటాడు తన వైఫ్ని చూస్తూ ఇంకా ఉన్న ఫోటో తీస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఆలోచిస్తుంటాడు నేను ఎందుకు తన ఫోటో తీస్తున్నాను సీక్రెట్గా నేను ఖచ్చితంగా పిచ్చివాడిని అయిపోతానని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇరుని దగ్గరికి వెళ్ళుంటాడు హీరో. ఇంకా ఇరుని ఉంది కదా ఇరుని చూసి షాక్ అయిపోయింది ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో మాతో నేను వచ్చినందుకు హ్యాపీగా లేదనుకుంటా అందుకనే తను ఇలా అడుగుతుందిలే అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇరునికి చెప్తూ ఉంటే ఏంటి ఇలాంటి షార్ట్ డ్రెస్ వేసుకున్నావు ఎవరిని చూస్తే బాగోద్దని అంటూ ఉంటాడు. ఈసారి నుంచి ఫుల్ డ్రెస్ వేసుకొని అంటూ ఉంటాడు. ఇంకా అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా ఆ మాటలు విని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇరో ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి ఒక పర్సన్కి చెప్తూ ఉంటాడు ఇరునికి మర్యాదలు అది కాకుండా మనం ఎలాంటి డ్రెస్సెస్ ఎలా తింటున్నామో అవన్నీ నేర్పిమని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ పర్సన్ అంటుంటే ఓకే సార్ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా తింటున్నప్పుడు ఫాస్ట్గా తింటూ ఉంటుంది. ఇంకా కాకుండా అన్నీ తింటూ ఉంటుంది ఫాస్ట్గా. ఇంకా కాకుండా ఆ పర్సన్ అంటూ ఉంటాడు అంత ఫాస్ట్గా తినకండి మేడం అది కాకుండా కొద్దిగా స్లోగా తినండి అని అంటూ ఉంటాడు. పాపం మన ఇరుని మాత్రం చాలా స్లోగా తింటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా బుక్స్ చదివే ఇంకా కాకుండా తను కుర్చీలోనే పడుకొని ఉంటుంది. హీరో అన్నాడు కదా ఇరుని వైపు చూస్తుంటాడు తను వైఫ్ ఎంతో క్యూట్గా ఉందని. ఇంకా హీరో అన్నాడు కదా ఇరునిని ఎత్తుకొని వెళ్ళి ఇంకా కాకుండా మంచం మీద పడుకోబెట్టుంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా ఇరునితో పాటు పడుకొని ఉంటాడు. ఇంకా కొంతసేపు తర్వాత మన హీరోని కదా కళ్ళు తెరిచి చూశాక అక్కడున్న హీరో తన పక్కనే పడుకున్నాడని ఇంకా ఇరుని కూడా పడుకొని ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో దూరం కూడా తగ్గిపోయి ఇంకా ఇద్దరు కలిసిపోయి ఉంటాడు. మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి. అది కాకుండా ఇది ఓన్లీ షార్ట్ డ్రామానే, మీకు లాంగ్ డ్రామా కావాలంటే చెప్పండి. కొన్ని మందికి షార్ట్ డ్రామా అయితే చాలా ఇష్టము కానీ లాంగ్ డ్రామా పెడుతుంటే కొన్ని మందిలు చూస్తున్నారు ఎక్కువ మంది కూడా చూడట్లేదు ఇంకా బోరింగ్గా అనిపిస్తుంది. మీరు చెప్పండి షార్ట్ డ్రామా కావాలా లాంగ్ డ్రామా కావాలా. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.